హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాణి తెలుగు వ్లాగ్స్ ఈరోజు ఇంట్లోనే పిజ్జా అనేది ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పిజ్జా తయారీలో చీజ్ అండ్ ఈస్ట్ కూడా అవసరం ఉండదు ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీఫుల్గా ఉంటుంది వితౌట్ ఓవెన్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఫోర్త్ కప్పు మైదా పిండి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు లైట్గా కరిగించుకున్న బటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత చేత్తో మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని చపాతింపిటిని కలుపుకున్నట్టుగా కలుపుకొని పిజ్జా బేస్ని తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా చేతులతో ఒత్తుతూ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడిగుడ్డని కప్పుకోవాలి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటో ముక్కలు అండ్ ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి బాగా ఉడికాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి పిజ్జా సాస్ అనేది రెడీ చేయడం కోసం మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ పై ఫ్రెష్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ఆయిల్లో బాగా కలిసిపోయి కొద్దిగా నరుగనురుగగా పైకి వస్తుంది అప్పుడు మనం ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఆయిల్ అనేది మనకు కొద్ది కొద్దిగా పైకి వస్తుంది ఆ టైంలో రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకొని ఫైనల్గా చిటికడ ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండిని యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలిసిపోయి నురుగనురుగగా వస్తున్నప్పుడు ఇందులోకి మనం హాఫ్ కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి పాలని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి చూడండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఈ మిశ్రమం అనేది చిక్కబడుతుంది ఇలా చిక్కబడినప్పుడు మనకి వైట్ సాస్ అనేది తయారైపోతుంది ఫైనల్గా ఇందులోకి ఒక చిట్కడు ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లరనివ్వాలి అరగంట తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మైదాపిండి ముద్దని తీసుకొని చేతులతో గుండ్రంగా పిండి ముద్దలాగా చేసుకొని ఫ్లోర్పై డస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత చేతులతో ఈ విధంగా ఒత్తుకోవాలి మొదట చేతులతో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్రని యూజ్ చేస్తూ చపాతీలు చేస్తున్నట్టుగా గుండ్రంగా మనం పిజ్జా బీస్ని రెడీ చేసుకోవాలి పిజ్జా బేస్ అనేది పలుచగా అస్సలు ఉండకూడదు కొద్దిగా మందంగానే ఉండాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ప్యాన్కి పూర్తిగా అంటే విధంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ప్యాన్కి నెయ్యి రాసుకోవడం వలన పిజ్జా అనేది తయారైన తర్వాత ఈజీగా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ని యాడ్ చేసుకోవాలి ప్యాన్లో పిజ్జా వేస్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి అన్ని వైపులకి ఆ తర్వాత ఒక ఫోక్ స్పూన్ తీసుకోవాలి ఫోక్ స్పూన్తో పిజ్జా బేస్కి ఈ విధంగా చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవడం వలన సాస్ అనేది పూర్తిగా పిజ్జా బేస్లోకి వెళ్ళి పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ ఉంటుంది కదా పిజ్జా సాస్ని కొద్ది కొద్దిగా పిజ్జా బేస్ మీదుగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక బ్రష్తో స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది మొత్తం అంతా బాగా ఆ తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న వైట్ సాస్ని కూడా పిజ్జా బేస్ మీదుగా వేసుకొని మొత్తం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేసుకుంటే చాలా చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఆ తర్వాత మనం వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఏ వెజిటేబుల్స్ అయితే నచ్చుతాయో అవే యాడ్ చేసుకోవచ్చు నేనైతే క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను మీకు కావాలనుకుంటే స్వీట్ కార్న్ కానీ పన్నీర్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవడం వలన పిజ్జాకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే మీ దగ్గర మిక్స్డ్ హబ్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం నేను యాడ్ చేయడం లేదు అలాగే కొద్దిగా ఆర్గానై స్వీట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫైనల్గా వైట్ సాస్ని పిజ్జా మీదుగా మరి కాస్త వేసుకోవాలి అంతేనండి మన పిజ్జా రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక చపాతీ తవా పెట్టుకోవాలి చపాతీ తవా కొద్దిగా వేడెక్కాక పిజ్జా ప్యాన్ చపాతీ తవా మీదుగా పెట్టుకొని మూత పెట్టుకోవాలి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన పిజ్జా తయారైపోతుంది ఎంతో రుచికరమైన పిజ్జా ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి